తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ జోష్ మీద ఉంది. చాలా క్రియాశీలకంగా అడుగులు వేస్తోంది. వాస్తవానికి టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా చురుగ్గా కదలడం ప్రారంభించింది. కానీ హుజూరాబాద్ బైపోల్ తర్వాత కొంచెం నెమ్మదించినట్టు కనిపిస్తోంది. హుజూరాబాద్ ఫలితం తర్వాత కాంగ్రెస్ లో అలచడి ఎక్కువైంది. నిజానికి టీపీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగించడం ఆ పార్టీలోని సీనియర్ నాయకులకు మొదటి నుంచే ఇష్టం లేదన్న టాక్ వినిపించింది. అయినా చాలా మంది నేతలు హైకమాండ్ నిర్ణయానికి గౌరవం ఇచ్చి రేవంత్ ని స్వాగతించారు. ఇక రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ ప్రారంభించారు. అన్ని జిల్లాలు తిరుగుతూ సభలు సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ క్యాడర్లో జోష్ నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం చేపట్టే దిశలో ఆయన అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే హుజూరాబాద్ ఎన్నికలు వచ్చాయి. ఆయన దృష్టి మొత్తం పార్టీ నిర్మాణంపై ఉండడంతో ఎన్నికలని పెద్దగా పట్టించుకోలేదు. అక్కడ గెలుస్తామన్న నమ్మకం కూడా రేవంత్ రెడ్డికి లేదు. అందుకే హుజూరాబాద్ లో గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నం చేయలేదు. పోటీలో ఉన్నామని తెలిపేందుకు 4-5 సమావేశాలు నిర్వహించి ప్రచారం చేశారు. ఇక ఢిల్లీలో జరిగిన సమావేశంలో హుజూరాబాద్ బైపోల్ ఓటమిపై చర్చ జరిగింది. ఇందులో ఢిల్లీ నాయకులు కల్పించుకుని అందరికీ సర్ది చెప్పారు. ఇక నుంచైనా కలిసి పనిచేయాలని సూచించారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సంస్థాగతంగా బలంగా ఉంది. కాంగ్రెస్ నాయకులు కలిసి పనిచేస్తే వచ్చే ఎన్నికల నాటికి మంచి మార్పు కనిపిస్తుంది. కానీ వారు ఒకరిపై ఒకరి ఆరోపణలు చేసుకుంటూనే కాలం గడిపేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నేతల్లో ఇప్పుడు మార్పు వచ్చింది. కోమటిరెడ్డి రేవంత్ ఒక్కటయ్యారు. ఇక మిగతా వారిని కలుపుకుపోయి సత్తా చాటాలని భావిస్తున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ తెరాసాకి చెక్ పెట్టడం పెద్ద కష్టమేమీ కాదని కాంగ్రెస్ భావిస్తోంది.